Sir, Harish Shankar garu, please, please welcome. బుచ్చి బాబు గారు ఉప్పెన తర్వాత ఈ సైలెన్స్ కొంచెం భయంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంకేం ప్రళయం పుడుతుందా అని. సో తొందరగా తొందరగా అనౌన్స్ చేయండి, వెయిటింగ్ ఫర్ ద న్యూస్. అండ్ హరీష్ శంకర్ సార్ వెల్కమ్, వెల్కమ్. మీ ఇన్స్టాలో మొన్న ఒక పోస్ట్ చూసాను సార్, ప్రతి రచయిత ఒక సైనికుడే, ప్రతిరోజు తెల్ల కాగితంతో యుద్ధమే అని. ఆ యుద్ధంలోంచి ఎన్నో మంచి సినిమాలు మాకోసం వస్తూ ఉంటాయి, ప్లీజ్ ఆ యుద్ధం మీరు చేస్తూ ఉండండి. అండ్ ఎస్ బుచ్చి బాబు సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. వెంకటేష్ సార్, మీరు ఉప్పెన సినిమా చూసి కాల్ చేశారు, ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ పెట్టి వెంకటేష్ కాలింగ్ యూ అని పెట్టి చేస్తే మళ్ళీ మీకు కాల్ చేశాను నేను. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లోకేష్ బ్రదర్, ఒక నలుగురు ఫ్రెండ్స్ని వేసుకుని సినిమాకి తీసుకెళ్లాలంటేనే ఒకడు ఒక టైమింగ్లో వస్తానంటాడు, నేను రానంటాడు, ఒకడు నేను వస్తానంటాడు, నెక్స్ట్ షోకి తీ అంటాడు. నలుగురు టాప్ యాక్టర్లను పట్టుకుని ఒక సినిమా తీస్తున్నారంటే మీ బాడీ ఏమైపో ఉంటుందో నాకు అర్థమై ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు. అనిరుద్ధ్, మీ మ్యూజిక్ నేను బిగ్ ఫ్యాన్. సార్ కమల్ సార్, అంటే మీ సినిమాల కోసం ఎదురు చూడడమే ఒక గొప్ప అనుభూతి అండి. అలాంటి మీ ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే నాకు ఎలా ఫీలో అర్థం కావడలేదు. ఒక భారతీయుడు, క్షత్రియ పుత్రుడు, ఒక దశావతారం, అంటే ఎన్ని క్యారెక్టర్స్, ఒక నటుడు ఇన్ని క్యారెక్టర్స్ చేయగలడా అన్నది మామూలు విషయం కాదండి. అంటే ప్రయోగశాలలో కూడా ఇన్ని ప్రయోగాలు జరగండవు, మీ నటనలో జరిగిన అన్ని ప్రయోగాలు ప్రయోగశాలలో కూడా జరగండవు సార్. అంటే మీరు సాగర సంగమం చేస్తుంటే మా కాళ్ళు అదన్నీ కదిలాయి, మీరు మహానది చేస్తుంటే మా కళ్ళన్నీ తడిచాయి. అంటే మీరు నటనకే నాయకుడు కమల్ సార్. అంటే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు. హరీష్ గారు,